జనసేన పార్టీ క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది. గతంలో 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క శాసనసభ్యుడు ఎన్నికయ్యాడు. ఆ శాసనసభ్యుడు కూడా పార్టీలో లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆయన 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఆయన ఓడిపోయిన పరిస్థితుల నేపథ్యంలో మరి ప్రాతినిధ్యం లేదు, శాసనసభలో కూడా ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి లేదని అనుకోవాలి. అయితే 2024 ఎన్నికల్లో పొత్తులో ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి, తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసి 21 అసెంబ్లీలకి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఆయన, తర్వాత 2 పార్లమెంట్లకు పోటీ చేసి 2 పార్లమెంట్ సభ్యులు పార్లమెంటుకు పంపించినటువంటి ఆయన. అయితే ప్రస్తుతం శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది, పార్లమెంట్లో కూడా ప్రాతినిధ్యం ఉంది, శాసన మండలిలో కూడా ప్రాతినిధ్యం రాబోతుంది. శాసన మండలికి 2 ఖాళీలు ఏర్పడితే 2 ఖాళీలకు తెలుగుదేశం పార్టీ తరఫున సి రామచంద్రయ్య గారు, మరి జనసేన పార్టీ తరఫున హరిప్రసాద్ గారు, అంటే జనసేన పార్టీ కార్యాలయ కార్యదర్శి అయిన పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు, వారిని ఎంపిక చేయటం జరిగింది. అంటే ఏంటంటే శాసన మండలిలో కూడా జనసేన ప్రాతినిధ్యం వహించబోతుంది అనేది జనసేన పార్టీకి, జన సైనికులకి, జనసేన పార్టీ అభిమానులకి సంతోషపరిచేటువంటి విషయం. అంటే పొత్తులో భాగంగా మరి జనసేన పార్టీకి కూడా తగినటువంటి గౌరవాన్ని, గుర్తింపుని తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది.